చూసావరా సత్యరాజు, మన డాక్టర్ అమ్మగారిని కాఫీ కొట్టేసి శ్యామ్ ప్రసాద్ గారు కూడా మొబైల్ హాస్పిటల్ పెడుతున్నారంట. అలాంటి గొప్ప ఆలోచనలు మా లాంటి మంచాళ్ళ కాక మరెవరు కొత్త అయ్యండి. ఏమండే నా మటుకు నన్ను చూసుకోండి, ఫ్లాష్ బ్యాక్ లో పాలు అమ్ముకునేవాడిని. అలాగా మరి ఇప్పుడు ఎందుకు మానేశావరా? కల్తీ పాలు అమ్ముతున్నాడని జనానికి తెలిసిపోయిందండి. ఈ కల్తీలు కిల్తీలు చేయటం మా ఇంట వంట లేదండి. మరైతే అంత మంచి వ్యాపారం ఎందుకు మానేశావరా? సేవ చేయాలని అందుకే ఈ కాంపౌండ్ అవతారం ఎత్తాను. దీని వల్ల ఎంత లాభపడ్డానో తెలుసా? లాభపడ్డావా? అదేనండి ఆత్మసంతృప్తి. దాన్ని మించిన లాభమే ఉంది చెప్పండి. ఆ ఏట్రా ఇది డెడ్ బాడీయా? కాదా, కొత్త బాడీయా. ఎవరిది? నాదే. ఈ పార్సల్ అక్కడే ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చాడు వీడు? మరి ఎక్కడికి ఎలా వచ్చావురా? మీరు ఇచ్చిన డబ్బులతో కోట రేస్తాను. అక్కడ దాకా మ్యాటర్ క్లియర్ గానే ఉంది. ఈ పార్సల్ దగ్గరికి వచ్చేసరికి తెగ కన్ఫ్యూజన్. దీన్ని ఉడత లోరాజ్ కి వెళ్ళా, మిడత నాగరాజ్ కి వెళ్ళా చెప్పండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. మీరు ఇచ్చిన డబ్బులతో మందాగి మీకు అన్యాయం చేయలేను. దీన్ని ఉడత లోరాజ్ కి వెళ్ళా, మిడత నాగరాజ్ కి వెళ్ళా చెప్పండి. మిమ్మల్ని ఇదిగో, ఇది ఉడతకి వెళ్ళా, మిడతకి వెళ్ళా చెప్పండి. మీ దగ్గర తీసుకొని మీకే ఇస్తే నా గొప్ప ఏముంది? దండం పెడతా ఎవరో తెలియాలి. నేను కదలా బాక్స్ లో ఏముందంటే అర్థం చేసుకో. అర్థం కాకే కదా మీ దగ్గరికి వచ్చాను. ఇది ఉడత లోవరాజ్కి వాలా, మిడత నాగరాజ్కి వాలా. అరే పాలరాజు, బీట్ కదా డ్రమ్స్ ఎరగొట్టేయాలి. మరి కొత్త డ్రమ్స్ కొనుక్కోడానికి డబ్బులున్నాయా? నార్మే, నేను చెప్పేది బీట్ గురించి. వీడికి బీట్ కంటే అమ్మాయిలకి బీట్ కొట్టే బాగా తెలుసారా? నేను రెడీ, గోపి వచ్చేస్తే రిహర్సల్ స్టార్ట్ చేయొచ్చు. వచ్చేసా? వచ్చి సుఖం ఏంటి? రికార్డ్ ఇట్. అబ్బాబా, గాలట్లేదు ఫ్యాన్ వేచ్చుగా. ఓకే ఓకే, చెప్ప పెట్టకుండా ఫ్యాన్ వేసేస్తారేంటి? ప్రాక్టీస్ విగ్గేం తీరా యదవా. ప్రాక్టీస్ కదా అని ధోని గాడ్ పెట్టుకోవడం మానేస్తాడేంటి? ఎందుకు నా విగ్ ఎక్కడా? ఇక్కడ. ఒరేయ్, విగ్గుతో కీబోర్డ్ తుడుస్తావేంట్రా? కీబోర్డ్ తోటి విగ్గును తొడలేం కదరా. ఒరేయ్, ఆడి కిరీట్ ఆడు మోహన్ బారే, రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. తీసుకో. రెడీ, 1 2 3 4. జగడమే ఎవడరా పోకిరీలు పాట పాడాడు? నేనే. పోలీసుడు? సారీ అండి, మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, మా దగ్గర వేకెన్సీ మట్టి లేదు. నేను వచ్చింది పాడటానికి కాదురా. మరి వాయించడానికి? అవును, ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని వాయించడానికి. ఏంటండి? మొన్న నైట్ ఏరియాలో కాకి సావిత్రి మర్డర్ జరిగింది, దానికి మీకు సంబంధం ఏంటి? అందుకేనా మర్డర్ చేశారు? మర్డర్ చేయటం ఏంటండి? యాక్ట్ చేయకు. చెప్పండి, అసలు మీరేం చేస్తుంటారా? పెళ్లికి పేరెంటాలకి పాటలు పాడుతుంటామండి. అంటే మీరు నాలాగా మ్యూజిక్ లవర్స్ అన్నమాట? ఆఫ్కోర్స్. ఫేస్ చూస్తుంటే గొడుగులు బాగా చేసేవాళ్ళు ఉన్నాం. నీ పేరేట్రా? పాలరాజ్. నా బీట్ ఎలా ఉంది సార్? కత్తితో మటన్ కొట్టినట్టుంది. కరెక్ట్ గానే చెప్పాడు. నీ పేరేట్రా? కీబోర్డ్ సుధాకర్ అండి. ఏదో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అన్నట్టు చెప్పావు. నా ప్లేయింగ్ ఎలా ఉందో చెప్పలేదు. కరెంట్ బోర్డు మీద స్విచ్ నొక్కినట్టు ఉంది. కరెక్ట్ గానే చెప్పాడు. నీ గొడవ ఏంట్రా? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి పీకేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. నన్ను ఆడపాటలు బాబ్జీ అంటారండి. ఫిమేల్ వాయిస్ తో పాడటం నా స్పెషాలిటీ. ఆఫ్ కోర్స్ మేల్ వాయిస్ తో కూడా పాడగలను అనుకోండి. అది కూడా ఫిమేల్ వాయిస్ లాగా ఉంటదండి. నీ పేరేంటి? గోపి సార్. ఎస్వి బాలసుబ్రమణ్యం, హరిహరన్, జేసుదాస్ అన్ని ఈడేనండి. మరి గోపి అన్నం ఏంటి? పేరు గోపి అండి. పాడాడంటే వాళ్ళందరినీ మైమర్పిస్తా అండి. మా ఆర్కెస్ట్రా మెయిన్ సింగర్ అండి. ఓనర్ కూడా. నువ్వేం చేస్తుంటావు? ఈ ఆర్కెస్ట్రా ఫుల్ టైం మేనేజర్ అండి. పార్ట్ టైం ఏం చేస్తుంటావు? నా భార్యతో సంసారం చేస్తుంటా అండి. ఇంతకీ ఆ మర్డర్ గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు తెలుసా? ఎలా తెలుసు? కమ్ ఆన్ స్పీక్ అవుట్. నిన్న పేపర్ లో చదివాను. ఏట్రా, కామెడీయా? ఏమండి, సీరియస్ గా చెప్తున్నాను. వయలిన్లు మ్యాండలిన్లు వాయించుకు బతికేవాళ్ళం. వైలెన్స్ మర్డర్స్ తో మాకు పని ఏంటండి? సారీ అయ్యా, నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. పోలీసులు కదా, నేచురల్. ఒక కళాకారుడు అయ్యండి, సాటి కళాకారుని అవమానించడం నా తప్పే. సారీ, కీప్ ఇట్ అప్. పర్లేదులేండి. సరి గమ పద నిస్సా కరో కరో యా జల్సా. టోనేట్ ఇలా ఉంది. సుధాకర్ ఎవరో చూడరా. హలో, నేను స్వయంప్రభని. రమప్రభ తెలుసు, ఆంధ్రప్రభ తెలుసు. స్వయంప్రభ ఎవరు? ఈ ఊరమ్మ ఇది కర్నూలు బి క్యాంపు. నువ్వెవరు మాట్లాడేది? జేమ్స్ బాండ్. బ్రూక్ బాండ్ తెలుసు, రబర్ బాండ్ తెలుసు, మధ్యలో ఈ జేమ్స్ బాండ్ ఎవరు? గోపి గారి ఫ్రెండ్ నే. అడి ఫోన్ వస్తే ఫస్ట్ మాట్లాడేది మనమే. ఏ, నీకు సెల్ లేదా? అమ్మేసిన నీకెలా తెలుసు? తర్వాత చెప్తా, కానీ ముందు ఫోన్ గోపికి ఇవ్వు. అరే ఏంటి, దీన్ని నువ్వే కావాలంట? నేనా? హలో, ఎవరు? హాయ్ గోపి, ఎలా ఉన్నావు? రోజు రాత్రి నువ్వు కళ్ళకు వస్తున్నావు తెలుసా? పడుకోవటం మానే. అదేంటి గోపి, నే పడుకునేదే నువ్వు కళ్ళకి రావటం కోసం. అర్జెంట్ గా ఫోన్ పెట్టేస్తావా? ఏ, నువ్వు చేస్తావా? నేను పెట్టమని నేను చేయడానికి కాదు, నువ్వు అసలు చేయకుండా ఉండడానికి. అలా అంటావేంటి గోపి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు అంటే లేచిపోయి వచ్చేస్తా. ఊ అనకపోతే నిన్ను లేపకపోతా. ఇదేదో ఐటమ్ సాంగ్ లా ఉందిరా. కట్ చేయకపోతే మన పని పేతా సాంగే.